ఏడవ శ్లోకం నమ కలినాశనాభ్యాం కంకాళ కళ్యాణవపుర్ధరాభ్యాం కైలాస దేవతాభ్యాం నమో నమక నమో నమక నమో నమ శంకర పార్వతీభ్యాం నమ శివాభ్యాం కలినాశనాభ్యాం శివపార్వతులిద్దరూ కలికాలంలో దోషాలను నశింపజేయగలరు కలి అంటే పాపం అనర్థం కలి యుగం అంటేనే పాప యుగం ఇక్కడ పుణ్యం జరిగితే ఆశ్చర్యపోవాలి కానీ పాపం జరిగితే ఆశ్చర్యపోవక్కల అది సహజ లక్షణమే కానీ ఈ యుగం కృతయుగంగా మారుతుంది దీని తర్వాత వచ్చేది కృతయుగం అది ఎప్పుడో నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళ తర్వాత వస్తుంది అనుకోకండి పురాణాల లెక్క ప్రకారం అంతర్దర్శనం లేక మనం ఆలోచిస్తాం కానీ ప్రతి యుగంలోనూ పన్నెండు వేల ఏళ్లకోసారి అంతర్యుగాలు మారుతావు ఈ కలియుగం పైకి పైన బ్యానర్ అదే ఉన్నప్పటికీ పెద్ద బ్యానర్ కట్టించో చిన్న బ్యానర్లు కడతారు చూడండి కొన్ని ఇది పెద్ద కార్యక్రమం అందులో ఇది చిన్న కార్యక్రమం అన్నట్టుగా పెద్ద కార్యక్రమం ఏమిటంటే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు చిన్న కార్యక్రమం ఏమిటంటే పన్నెండు వేల ఏళ్లకి కలియుగం ముగుస్తుంది కృతయోగం వస్తుంది ఇందులోనే ఐదు వేల నూట యాభై ఏళ్ళు ఇప్పటికి అయిపోయినాయి కంగారు పడక్కల మనం ఉంటామా ఉండవా వేరే విషయం కృతయుగం వస్తుంది ఎలా వస్తుంది కలియుగంలోనే కృతయుగం ఎలా వస్తుంది దానికి మనం ఏం చెయ్యాలి హరివంశంలో చెబుతాడు వ్యాసభగవానుడు అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తత अतवोर्ध्व चुते धर्मे गुणहीना प्रजास्ततः शील व्यसनमसाद्य प्राप्त ह्रस्वयुष का आयुर्हान्या बलग्ला बलग्लान्या विवर्णत वैवर्णा व्याधिपीड़ा निर्वेदो व्यापीड़ना निर्वेदादात्मसंबोधक संबोधा धर्मशीलता एवं गरा का తత్వాి కృతం యుగం హరివంశ మహాపురాణంలో వ్యాసుడు కలియుగ లక్షణాలు చెబుతాడు వింటున్నటువంటి శ్రోతకి బాగా బాధ వచ్చేస్తుంది అయ్యి బాబోయ్ 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 ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా నేను ఇంకా కలియుగం ప్రవేశించలా ద్వాపరయుగంలో ఉన్నాను నేనే లేకపోతున్నా కలియుగంలో ఉన్న మానవులు ధర్మాత్ములైన వాళ్ళు తట్టుకోగలరా వ్యాసమహర్షి ఇలాగే ఉంటుందా ఇలాగే ఉంటుందా అయితే ఆ యుగం లేకుండా ఎవరు ఏం చేయలేరా అన్ని పాపాలు జరుగుతాయా తప్పదా అని బాధపడి అడిగితే వ్యాసుడు ఏం చెబుతాడు అంటే ఇది మామూలు కాలచక్రమేనయ్యా ఎందుకంత కంగారు పడుతున్నావు ఇదివరకు విషయాలు తెలియక నువ్వంటావు ఇంతకంటే ఘోరాలు జరిగాయి నువ్వేమనుకోకు ఇది మారుతుంది ఎలా మారుతుంది మోస్ట్ లాజికల్లీ నేను హిందూ పురాణాలన్నీ లాజికల్ హిందూ మతం లాజికల్ అని ఎందుకంటేనే ఇప్పుడు నిరూపణ చేస్తాను మీకు ఇందులో గుడ్డి నమ్మకాలకు అవకాశం లేదండి ఇది శాస్త్రీయమైన మతం ఈ పాపం నుంచే పుణ్యం పుడుతుంది బురదలో పద్మం పుట్టినట్టే బురద ఎటువంటిది అందులో పుట్టే పద్మం ఏమిటి అర్థం ఉందా ఆ పద్మంలో లక్ష్మీదేవా ఏమిటది పుట్టి ఉన్నది కింద ఉన్నదేమో బురద అందులో పద్మం పుడ్డమా పద్మానికి బురదకేమైనా సంబంధం ఉందా రంగు రుచి వాసన ఎక్కడైనా ఎంత అందంగా ఉంటుంది పద్మ ఆ పద్మంలో మళ్ళీ లక్ష్మీదేవి ఇది యుగం అత ఊర్ధ్వం ఆ పైన ఏం జరుగుతుందో వినవయ్య చ్యుతే ధర్మే ప్రజలు ధర్మాన్ని విడిచిపెడతారు నిజమే అధర్మాలే జరుగుతాయి కానీ గుణహీనాక ప్రజా అస్తత అందరిలోనూ గుణహీనత ఏర్పడుతుంది కులం పెద్దదవుతుంది మతం పెద్దదవుతుంది ప్రాంతం పెద్దదవుతుంది పురుషత్వం పెద్దదవుతుంది స్త్రీత్వం పెద్ద ఈ త్వాల్ త్వాల్ గుణం పోతుంది దేనికి గుణాన్ని చూడవాళ్ళ పెళ్లి సంబంధాలే లెక్క ఎవరు గుణాన్ని గురించి ఆలోచిస్తున్నారు గుండెల మీద చేసుకుని ఆలోచించండి సంబంధం చూడాలి అమ్మాయికి అనగానే ప్యాకేజీ ఎంత వాడికి లీకేజీ చాలా ఉందమ్మా నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి లేదండి పన్నెండు లక్షల ప్యాకేజీ ఏడాదికి అంటే ఈ రోజుల్లో లక్ష రూపాయలు ఒక జీతమా ఈ అత్తగారికి ఎంతైతే సరిపోతుందో తెలియదు అమ్మాయి కంటే ఎక్కువ అత్తగారు పెత్తనం అమ్మాయి ఒప్పుకున్న అత్తగారు ఒప్పుకోదు లక్ష రూపాయలు కూడా జీతం కాదమ్మా నా ఉద్యోగంలో నేను చేరినప్పుడు రెండు వందలు జీతం నేను మానేసినప్పుడు పదిహేను వేలు జీతం రెండు వేల ఎనిమిదిలో నేను ఉద్యోగం మానేసాను అప్పుడు పదిహేను వేలు జీతం నాకు బతుకు అప్పుడు బతుక ఇప్పుడు బతుకుతున్నామండి మన ఆశలు ఎలా ఉన్నాయి ఇక్కడ యాభై లక్షల ప్యాకేజీ ఉంటే నెలకు నాలుగు ఐదు లక్షలు వచ్చి పడితే కూతురు సుఖపడ అప్పుడు విడిపోతారమ్మా ఖచ్చితంగా ఈ డబ్బు కారణంగానే మీ వల్ల విడిపోతున్నారు వాళ్ళు నన్ను మన్నింతులు కాక మీ వల్ల విడిపోతున్నారు బాగా డబ్బులో పెంచేస్తున్నారు పిల్లల్ని జబ్బులతోటి ఏసీ క్లాస్ రూములు ఏసీ హాస్టల్స్ ఏసీ హోటలు ఏసీ లేకుండా జీవితం లేదు వాళ్ళు వాళ్ళు బతకలేరు ఇంకా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఒక్క పూట ఏసీ లేకుండా ఉండలేరు అన్నీ సాధ్యమవుతాయా పిల్లల్ని పెంచేటప్పుడు కష్టాలు పడకుండా పెంచవచ్చు రండి కష్టపడకుండా పెంచకూడదని దయచేసి గమనించండి కష్టపడకుండా పెంచకూడదు కష్టాలు పడకుండా పెంచవచ్చు కష్టాలు పడకూడదని కోరుకోండి కష్టపడొద్దని కోరుకుంటే బద్దకస్తులు అయిపోతారు ఒబేసిటీ పెరిగిపోతుంది వాళ్ళ ఆ రేళ కుర్రాడకి పెద్ద పొట్ట నెల్లూరు కాంతారావును ఉండేవాడు వెనక సినిమాల్లో అంత పొట్ట ఉంటుంది ఒక్కొక్కడికి ఆ రేళ్ళ పిల్లాడికి ఎందుకు వచ్చిందండి అంత బద్ధకం వాడి కూర్చొని లేస్తే కదా వాడి చేత చేయించాల్సిన పనులన్నీ చేస్తే వాడు అలా ఉంటాడండి ఆడపిల్ల లేదు లేదు ఆడపిల్ల లేదు ఎవరి చేత చేయించట్ల అందరిని కూర్చోబెట్టి పోషిస్తున్నారు ఇక్కడ పని చెప్పాలి అందుకని గుణహీనాహ గుణహీనలు అవుతారు పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఎప్పుడూ గుణం గురించి ఆలోచించట్లేదు దెబ్బలు ఆడుకున్నాక పైగా అప్పుడు కూడా కోడల అంట వాళ్ళ అమ్మని అంటారు ఇక్కడ ఆవిడ అలా పెంచింది కౌంటర్ పార్టీ ఇక్కడ రాష్ట్రపతికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి మళ్ళీ కూతుర్ని కోడలనే ఏమంట వాళ్ళ అమ్మ అలా పెంచింది వియ్యపురాలను అంట మనకు సరదా ఆవిడ ఓ బిడ్డను కన్న తల్లినమ్మ ఎవరైనా బిడ్డను తప్పుగా పెంచుతారా అలా పెంచితే నువ్వు కూడా అలాగే పెంచుంటావు ఇదే గుణహీనత ఏర్పడి ఏం జరుగుతున్నప్పుడు గుణహీన ప్రజాస్తత శీల వ్యసనవాసాధ్య ఎవరికీ శీలం అనేది ఉండదు మనం చూస్తూనే ఉన్నామమ్మ ఎంతమంది పెళ్ళాలని మారుస్తున్నారు ఎంతమంది మొగుళ్ళను మారుస్తున్నారు ప్రియుడితో ఒప్పందం హత్య ఈ వార్త రాని పత్రిక లేదు ఈ మధ్యలో అసలు ప్రియుడితో ఒప్పందం భర్త హత్య ఇంత దారుణాలు ఇదివరకు ఎప్పుడైనా చూసామా పైగా ఇద్దరు పిల్లలున్న తల్లి దానికి వయస్సు లేదు వావి లేదు వరుస లేదు పిల్లలు ఉండడం లేదు లేకపోవడం లేదు ఆ వేశాయి మనకు అడ్డంగా ఉన్నాడు వేసాయి వాడు మొగుడు కానీ ఎవడైనా కానీ భార్య కానీ లేకపోతే నిత్య పెళ్లి కొడుకు మూడు వీధుల్లో ముగ్గురు భార్యలు ఉన్నారు నిన్న పత్రికల్లో చదివి ఎంత పుణ్యమైన వార్త అనుకున్నాను నేను మూడు వీధుల్లో ముగ్గురు భార్యలు ఒకే సిటీలో పెట్టాడు ఎంత గొప్పవాడు ఇవే వార్తలు ఇవన్నీ ఇదే శీలం వ్యసనం అంటే ఎవడికి శీలమే దృష్టి లేదు నలుగురు రాడళ్ళు వాడు మొడ్డు వాడు చుట్టూ మూగుతూ ఉంటే వాడు బనీ నిప్పుకుని తిరుగుతూ ఉంటే వాడు పెర్ఫ్యూమ్ సుగంధానికి నలుగురు రాడాలు వచ్చినట్టుగా టీవీ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే వాడు మగాడు టీవీలో ప్రకటనలు అవే కదండి అవే కదండి మనం చూస్తున్నది ఇప్పుడు ఆ చూసిన మగాడు ఏమనుకుంటాడు నలుగురు రాడాలను ఆకట్టుకోవడమే మగతనం అనుకుంటాడు అంతేకాని సీతాదేవిని చూపిస్తే వాడికి ఎందుకు నచ్చుతుంది శ్రీరామచంద్రుడు నేను శ్రీరామచంద్రుడు బనీ నెప్పలేదు పెర్ఫ్యూమ్ రాయలేదు మరి అడవులకెళ్ళినా చచ్చిన రావణాసురుడు వచ్చి కాళ్ళ మీద పడిన సీతాదేవి లొంగకుండా కూర్చుందే అటువంటి సీతను సంపాదించగలిగిన వాడు మొగాడు సుగంధాలు వాడు కాదు మొగాడు అంటే నీ భార్య ఉందా అంత అంకిత భావంతో ఉందా నీకు ఆ ప్రేమ ఉందా ఆవిడ పట్ల రామాయణం అందుకోసం చదవాలి రామాయణం ఇది ఆశు ఘట్టం అయిపోయాక రామ రావణాసుర సంహారం అయిపోయాక తిరిగి వస్తే సీతారాముడు వస్తుంటే భరతుడు ముందుకు వెళ్ళి పాదాభవందనం చేశాడ కాళిదాసు రఘువంశ కావ్యంలో వర్ణిస్తాడు అద్భుతమైన మాట భరతుడు ఏమో జడలు పెంచుకుని ఉన్నాడు ఆయనేమో దీక్షలో ఉన్నాడు కదా పద్నాలుగేళ్ళ బట్టి ఆ శిరస్సుని అమ్మవారు పాదాల మీద పెడుతుంటే అమ్మవారు రెండు కాళ్ళు వెనక్కి తీసుకుందుట సీతాదేవి అదేమిటి మరిది కొడుకు వాడు దండం పెడుతుంటే వెనక్కి ఎందుకు తీసుకో తీసుకుందుట ఆవిడకేమనిపించింది తెలుసా ఇంత మహానుభావుడి చేత పాదాభివందనం చేయించుకునే యోగ్యత నాకుందా అనిపించింది ఛ వీడు పాదాభివందనానికి కూడా తగడు అనుకుంటుందేమో అనుకున్నట్ట పాపం నేనేమన్నా తప్పు చేశానేమో లేకపోతే నా పాదాభివంధును ఆవిడ స్వీకరించట్లేదు అప్పుడు కాళిదాసు రాస్తాడు ఎందుకు ఇద్దరూ అలాంటి భావాలకు లోనయ్యారు వాళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు భరతుడు సీత అంటే అంకేశ్వర ప్రణతి దృఢం వ్రతం యత్ యుగం వంద్యం యుగం చరణయోర్జనక ఆత్మజాయాక లంకేశ్వర ప్రణతి దృఢం వ్రతం యత్ వంద్యం యుగం చరణయోర్జనక ఆత్మజాయా జ్యేష్టానువృత్తిజటిల శిరోస్ సాధో జ్యేష్టానువృత్తిజటిల శిరోస్ సాధో అన్యోన్యపమూత్ అన్యోన్యపనభూత్ ఉభయం సమేత రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ సీత ప్రణతి భంగ దృఢం వ్రతం యద్వంద్యం యుగం చరణయోర్జనకాత్మజయాక సీతాదేవి పాదాల మీద శరస్సు మోపగానే భరతుడికి మనస్సులో వచ్చిన ఆలోచన ఏమిటంటే ఆవిడ ఇంకా వెనక్కి తీసుకోకముందు ఈ పాదాలు సామాన్యమైనవి కాదు ఈ పాదాల మీదే కదా రావణాసుడు రోజు వచ్చి నాకు లొంగిపో నాకు లొంగిపో నిన్ను అలా చూస్తా ఇలా చూస్తా అని ఏడిచాడు అన్నిసార్లు ఈ పాదాల మీద పడినా మా అమ్మవారు అంగీకరించలేదంటే అంతకంటే మహాసాధ్వీ లోకంలో ఎవరైనా ఉంటారా రావణాసురుణ్ణి కాలి గోటుతో తిరస్కరించిన పాదాలు కాబట్టి ఆవిడ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నానట్ట కాళ్ళు వెనక్కి తీసుకున్నా వెంటనే ఇతను ఏదో అనుకుంటున్నాడేమో అపార్థం చేసుకుంటున్నాడేమో నాకు యోగ్యత లేదని నేను వెనక్కి తీసుకున్నా ఎందుకంటే ఎంత పతివ్రతనైనా ఆరు నెలలు వాడి ఇంటి దగ్గర చచ్చాను కదా అగ్ని ప్రవేశం కూడా జరిగింది కదా ఈయన కూడా నన్ను నమ్మట్లేదేమో అనుకున్నాను నేను కానీ ఈయన మహాపురుషుడు కదా ఆయన ఆవిడ అనుకుంటున్నారు ఈవిడ ఈయన శిరస్సును తాకడానికి నాకు ఏమిటి ఆ శిరస్సు ఎటువంటిది జ్యేష్ఠాను వృత్తి జటిలో వశ్య శిరస్య సాధువు ఎటువంటి సాధువు ఇటువంటి త్యాగమూర్తి మరొకడు ఉంటాడా ఆ రాజ్యాధికారం కోసం తమ్ముళ్ళని తండ్రులని అందరినీ చంపేసిన వాళ్ళని అప్పుడు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఒక్క బంధువు కూడా నా కుటుంబంలో ఉండద్దు ఉంటే వీడు నా రాజ్యాధికారానికి అడ్డం వస్తాడు అని ఆజ ఆలోచించే దుర్మార్గులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇటువంటి దానికి రామాయణం చెబుతున్న సమాధానం ఏమిటంటే రాజ్యం తనంతట తాను వచ్చినా సరే కలిసి వచ్చినా సరే వచ్చిన రాజ్యాన్ని పరిపాలించకుండా అన్నగారి పాదుకల్ని సింహాసనం మీద పెట్టి పద్నాలుగేళ్ళు సింహాసనం క్రింద నందిగ్రామంలో కూర్చుని బ్రహ్మచర్యాన్ని పాటించిన భరతుడికి నమస్కారం భరతుడికి నమస్కారం అందుకని ఇది భారతదేశం అందుకని ఇది భారతదేశం ఏమి త్యాగం ఏమి త్యాగం రాముడు త్యాగం కంటే గొప్పది రాముడి రాజ్యం స్వీకరించట్లేదు అనడానికి ఒక షరతు ఉంది అక్కడ వచ్చిన రాజ్యాన్ని తిరస్కరించారండి భరతుడిది దానం అనవు త్యాగం అంటారు ఉన్నది ఇస్తే దానం రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం పదవి త్యాగం చేశాడు భరతుడు నాకు అక్కలేదు మా నాన్నకు పైగా సింహాసనం మీద కూర్చుంటే మళ్ళీ కాంక్ష కలుగుతుందని కూర్చోనే లేదు అసలు ప్రమాణస్వీకారమే చేయలేదు రాష్ట్రపతి గారు బతిమైనా సరే కింద కూర్చున్నాడు అంతే మాండవి అంతే సీతకంటే సాత్వి అలాగే కూర్చుంది వాళ్ళు ఎలా పోతే మనకెందుకు ఎక్కువ అనలేదు ఎక్కడ ఇప్పుడైతే అంతే అంటారు అన్నదమ్ముల మధ్యలో తగాదా వస్తే తోడుకోడలు ఎంతే తోకో ఆడగోడో మనకెందుకు వచ్చింది ఒకేలానే తీసుకో పుచ్చుకో మంచి పొలమే అడుగు మంచి బంగారమే అడుగు అన్ని మంచే వాళ్ళు పోవాలి మనం సీతారామ కళ్యాణం చూస్తాం ఇదేమో నేర్చుకోము ఇక్కడ కళ్యాణం చూస్తే శుభం జరుగుతుంది ఇంకా శుభం అంటే ఏంటి ఇంకా బాగా ఆస్తి కలిసి రావాలి తమ్ముడు నాశనం అయిపోవాలి మన దృష్టిలో శుభం అంటే అది త్యాగం కాదు అందుకని ఎన్ని పురాణాలు ఎవరు చెప్పినా ఎన్ని రామాయణాలు వాల్మీకి వ్యాసాదులు రాసినా లోకం బాగుపడదండి నిన్ను బాగు చేసుకోగలిగేది నువ్వు మాత్రమే మిత్రమా నేను కాదు నేను గంట దాటితే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కుతా నేను నువ్వు బాగు చేసుకోవలసింది విన్నది మనస్సు కొంట పట్టించుకుని మనం ఏం చేస్తున్నాం మనం మనం తమ్ముడు పట్ల ఎలా ఉన్నాం తోడుకోళ్ల పట్ల ఎలా ఉన్నాం ఆడపడుచు పట్ల ఎలా ఉన్నాం అత్తగారి పట్ల ఎలా ఉన్నావు ఆలోచించాలి అప్పుడే మార్పు వస్తుంది అది నిశ్శబ్దంగా వస్తుంది ఆ మార్పు విప్పల వల్ల వస్తుంది అనుమానం అలాగా అన్యోన్య పావనం ఉభయం సమేచ్ఛ చివరికి ఇద్దరు సందేహాలు నివృత్తి అయిపోయాక ఈవిడ కాళ్ళు జాపింది ఆయన నమస్కారం చేశాడు ఈవిడ పాదాలు తాకడం వల్ల ఆయన శరస్సు పవిత్రమైతే ఆవిడ ఆవిడ శరస్సు తాకడం వల్ల ఈయన పాదాలు పవిత్రమయ్యాయి ఇద్దరు గొప్పవాళ్ళే అని అడకాళిదాస్ అన్యోన్య పావనం ఉభయం సమేచ్ఛ ఏ కుటుంబంలోనైనా ఇవాళ ఇలాంటి మనుషులు ఇద్దరు కనపడుతున్నారా అండి ఇంత కష్టంగా ఉంది ఇది కలియుగం అందుకని శీల వ్యసనమా సాధ్య శీలం అనే మాట తప్పు మాట మాటమ్మా అశ్లీలం మాట ఇక్కడ మాట్లాడకూడదు ఎవరైనా మా సాహిత్యంలో ముఖ్యంగా ఇంకా ఆధ్యాత్మికత వేరు మేము సాహిత్యవేత్తాను కదా నాకు కావ్యాలు వేరే ఇరవై పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి సాగరఘోష కావ్యం ఉంది పద్మశ్రీ పురస్కారం నాకు ఇచ్చింది సాహిత్యంలో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సాహిత్యంలో ఇచ్చారు ప్రధానంగా సాహి సాహిత్య సభల్లో ఎక్కడైనా శీలం గురించి మాట్లాడేమనుకో ఈయన ప్రోగ్రెసివ్ కాదండి ట్రెడిషనల్ తీసేయండి అంటారు ఇక్కడ ప్రోగ్రెసివ్ అంటే శీలం లేకపోవడం శీలం ఉన్నవాడు వెరివేధవులు ఒక మొగుడు కంకితం అవ్వడం ఒక భార్యకి కంకితం అవ్వడం వెరివేధవాలు చేతకాన్ని వాళ్ళు చేసే పని ఎంతమందిని మార్చేస్తే అంత ప్రోగ్రెసివ్ అందుకే శీల వ్యసనం ఇదిలా పుడుతుంది ఇక్కడ అది అంగీకరించే పరిస్థితి ఉంటుంది సమాజంలో నిజమే కదా నిజమే కదా అని వాళ్ళు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు అప్పుడు ఈ శీలవ్యసనం కారణంగా ఏమవుతుంది తెలుసా ప్రాప్స్యంతే హ్రస్వమాయుష ఆయుర్దాయాలు తగ్గిపోతాయి పెద్దవాళ్ళు ఉన్నారు చెప్పకూడదో చెప్పచ్చో నాకు తెలియదు నిజం చెబుతున్నాను నేను ఒక్క భార్యతో ఒక్క భర్తతో తప్ప ఎవరితో సంగమం చేసినా ఆయుర్దాయం నశిస్తుంది అది వైద్యశాస్త్రం చెప్పే మాట అంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు సమయం లేదు ఒక్కరితోనే సంబంధం ఉండాలి అది పరిమితంగానే ఉండాలి పర్వదినాల్లో నిషేధం ఎన్నో దినాలు నిషేధం ఆ నిషేధాన్ని పాటించాలి అదే కుక్కల్లా ప్రవర్తించకూడదు దంపతులు కూడా ఇక వేరే వాళ్ళతో ఉండద్దని వేరే చెప్పక్కర్ల వీర్య నష్టం అంటే జీవితం నష్టపోయినట్టే ముఖ్యంగా పురుషులు గమనించాలి ఏడు ధాతువులు ఏడో ధాతువు చర్మధాతు ధాతువు వీర్యం అంటే అన్నం రక్తం మాంసం కొవ్వు ఎముక సమస్తం మధ్య అన్నీ మారి వీర్యంగా తయారవుతుంది అదే ఊరికే పారపోసేటువంటి నీళ్లు కావు అవి అది కోల్పోతున్నారు ఇవాళ యువతరం అందుకే ఎవరికి బ్రహ్మచర్యం లేదు ఏమీ అర్థం కాదు ఒక నిగ్రహం లేదు మనో నిగ్రహం అస్సలు లేదు ఊర్ధ్వరేతస్సు కూడా అయిన వాడికి ఆ రేతస్సుని సత్యక్ర సంచారం ద్వారా పైకి పంపగలిగిన వాడికి ఆ శక్తి ఉంటుంది వాడు సంకల్పిస్తే జరుగుతుంది ఏముంటుంది ఇక్కడ శీలం అంత గొప్పది అందుకే చెప్పాడు హ్రస్వం ఆయుష్ ఆయుర్దాయాలు తగ్గిపోతే ఇవాళ చాలామంది మీరు గమనించుకోండి ముప్పై ఏళ్ళకు గుండెపోటు ఇరవై ఏళ్ళకు క్యాన్సర్ యువకులకి అండి ఎందుకు వస్తున్నాయి విపరీతంగా జరుగుతోంది వీర్య నష్టం అనేది బ్రహ్మచర్య నష్టం జరుగుతుంది అసలు పట్టించుకోవట్లేదు ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితులు లేదు హాస్టల్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి ఎక్కడికక్కడ స్వేచ్ఛ ఏమన్నా అంటే ఆ తప్పేముంది అంతే అదే చెప్పాడు హరివంశ పురాణాల్లో వేల ఏళ్ల క్రితం ఐదు వేల ఏళ్ల క్రితం వ్యాసుడు చెప్పిన మాట ఇది కలియుగం ప్రారంభంలో గుణహీన ప్రాప్త్యంతే హస్తమా అప్పుడు ఆయుర్హాన్య బలగ్లాని ఆయుర్దాయం తగ్గిపోతుంటే ఒంట్లో బలం తగ్గిపోతుంది బలగ్లాన్యా వివరణత బలం తగ్గిపోతుంటే రంగు మారిపోతుంది శరీరం మంకీ ప్యాక్స్ లాంటివన్నీ వస్తూ ఉంటాయి మసలు ఏర్పడి బొబ్బలు ఏర్పడి ఇవన్నీ వస్తాయి బలగ్లాన్య వివర్ణత వైవర్ణ్యాత్ వ్యాధి చంపాడు ఈ రంగు మారిపోసే వ్యాధి వస్తుంది ఆసుపత్రిలో పడతాడు అప్పుడు ఏం చేస్తారు ఐసీయూలో పది రోజులు ఉంటారు ఎందుకంటే ఐసీయు ఐసీయూ అని అందరూ వస్తూ ఉంటారు కదా వీళ్ళు రానేవారు అందుకే అది ఐసీయు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు కానీ ఐసీయు ఐసీయూ అని వీడితూ ఉంటాడు డోంట్ సీమీ డోంట్ సీమీ అని వాడేడుగుతూ ఉంటాడు ఇది ఐసీయూ వెంటనే ముప్పై ఆరు టెస్టులు అవు ఇవన్నీ అవసరం అంటే వీరికి నాడి పట్టుకుని చూసే శక్తి ఉంటాయి కదా నమస్కారం అంతే అయిపోయింది మొత్తం వ్యాపారం వాళ్ళని అన్నారనేది మన భయపడుతున్నారు ఇక్కడ అలాగని వదిలేద్దామంటే మనకే శంక ఏమో టెస్టు చేయించుకుంటే ఏం పడదో శవం బయటపడేదమ్మా శవం బయటపడేది అది ఒక్కటి బయటపడే వరకు ఎన్ని బయటపడినా ఒకటే అందుకే అక్కడ అయిపోతుంది వెంటనే ఏమన్నాడు వెంటనే అక్కడ వ్యాసు ఇలా జరుగుతూ ఉంటే వ్యాధి కూడా ఒక ఉపయోగం అండి ఇక్కడి నుంచి మారుస్తాడు ప్రణాళిక గుణ గుణహీనులు అవుతారు దానివల్ల శీలం కోల్పోతారు దానివల్ల ఆయుర్దాయం పోతుంది రోగాలు వస్తాయని వ్యాధి వల్ల ఉపయోగం ఉందని ఎక్కడి నుంచి సీన్ రివర్స్ అవుతుంది చూసుకో అన్నాడు కృతజ్గం అలా వస్తుంది నిర్వేదో వ్యాధి పీడనాత్ మంచం మీద ఉన్న రోగికి మనం ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఏసీలు పెట్టినా ఎన్ని సౌకర్యాలు కల్పించినా కడుపు నొప్పి కడుపు నొప్పాను అమ్మవాడు పడాల్సిందే ఎవరు ఎంత భార్య భర్త ఎవరు పక్క వాళ్ళు ఎవరూ పడలేరమ్మా వాడే పడాలి పసిపిల్లాడు ఏదన్నా వచ్చి గిలగిల్లాడిపోతుంటే తల్లికి తండ్రికి ఎలా ఉంటుందండి కానీ మా బాధ వాడే పడాలి ఏం చేస్తాం ఊరుకో పెడతాం మాట చెబుతాం కానీ ఆ నొప్పి వాడు పడాల్సిందే ఆ నొప్పిలో పసిపిల్లాడికి రాదు కానీ పెద్దవాడికి వేదాంతం వచ్చేస్తుంది నిర్వేదో వ్యాధి పీడనాత్ విరక్తి కలుగుతుంది చ ఎదా ఉప్పని చేసి ఇలా తెచ్చుకున్నాను ఏదో అనారోగ్య తినకుండావన్నీ తిని తాకపోండవన్నీ తాగి అమ్మ చెప్పినా నాన్న చెప్పినా వినకుండా ఇలా చేసి తెచ్చుకున్నా అని ఆసుపత్రిలో వైరాగ్యం వస్తుంది దానివల్ల ఏమవుతుంది నిర్వేదాలు ఆత్మసంబోధ అప్పుడు రమ్మదిగా ఎలా అంటే భగవద్గీత బాగుంటుంది కదా ఆ మాట మేము ఇరవై ఏళ్ల క్రితం చెప్పాను నీకు వినలేదు నువ్వు పానీపూరి దగ్గర ఉన్నప్పుడే చెప్పాను నేను భగవద్గీత చదువుకో పానీపూరి మానేయని అప్పుడు గుర్తొస్తుంది వీడు గరికిపాటి వారి మాట చాగంటి వారి మాట అప్పుడు ఇటు తిరగేస్తాడు ఈ పుస్తకం అదే చెబుతున్నాడు నిర్వేధాలు ఆత్మసంబోధక ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేస్తాడయ్యా సంబోధాత్ ధర్మశీలత ఆత్మజ్ఞానం కారణంగా శరీరం మీద వ్యామోహం తగ్గి ఆత్మ మీద నిష్ట పెరిగి మళ్ళీ ధర్మశీలత ఏర్పడుతుంది ఖచ్చితంగా ఇది రౌండ్ ఇది కానచక్రం ఇది ఏవం పరం ఏం గత్వా పరాం కాష్టాం కృతం కృతంయుగం ఈ రకంగా వరుసగా కృతయుగం కూడా ఏర్పడుతుంది కంగారుబడ కళ అందుకే మనం ఉన్న కాలంలో మన ఆరోగ్యాన్ని మన శీలాన్ని మన పద్ధతుల్ని మనం కాపాడుకోవాలి చేయగలిగిన పని అంతే తర్వాత అది వచ్చే వరకు మనం ఉంటామా రేపే వస్తే బాగుండి నీ ఇష్టం ఏంటి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎనిమిదిన్నరకి రమ్మంటే రాదు తొమ్మిది అయితే ఉండదు దాని ఇష్టం దాంతి ఆ సమయం చూసుకుని నేను ఉండాలి మీరు ఉండాలి కానీ అది ఉంటుందండి ఎక్స్ప్రెస్సే ఎలా ఉంటే జీవితం అంతా ఎలా ఉంటుంది దాని ప్రకారమే మనం మారుకోవాలి ఇది లెక్క అందుకోసం అలా కలియుగం ఏర్పడు కలవు తమ శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళ కళ్యాణ అవబుర్ధనాభ్యాం ఒకరిది ఎముకల గూడు లాంటి శరీరం ఎముకలే ధరిస్తాడు ఇంకోరిది కళ్యాణమయమైన శరీరం నిన్ననే చెప్పుకున్నావు అవన్నీ ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఉండే విశేషం ఏంటంటే పరస్పరం భిన్నంగా ఉన్న ఇద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టలేదు తత్వాన్ని అర్థం చేసుకున్నారు కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాసశైలస్థిత దేవతాభ్యాం శైలం శైలం మీద ఎప్పుడూ ఉంటూ ఉంటారు వారిని మనం చేరుకోవాలంటే ఏం చేయాలి ఈ చెప్పిన మాటల వల్ల ధైర్యాన్ని పొందాలి మాకు భయంబు లేదు మాకు భయంబు లేదు పరమం బగుతము నమ్మినాము ఇష్టదేవంలో శివుడు గురించి నేను రాసిన భద్యం అది శివుడు విధంగానూ చూస్తుంటే మాకు భయం ఏమిటయా నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు భయంబు లేదు పరమం బగుతత్వము నమ్మినాము చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సర్దు కొంచు పల్గాకుల ఓలే పర్విడు ఎకాయకి శీతనగంజే చీకాకులు చింతలెల్ల మముగాంచిన సంచులు సద్దు కొంచు పల్గాకుల ఓలె పర్విడును ఎకాయకి శీతనగము జేరగా మా కొరకొక్కడుండెనట మా కొరకొక్కడుండెనట మంగళకారకుడై త్రిశూలియ శివభక్తి ఉంటే మనస్సులో అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతే మొత్తం నవతా ట్రాన్స్పోర్ట్లో పోతాయి మనకు అనవసరం ఎక్కడికి పోతాయి హిమాలయాలకు పోతాయి ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మలు ఇవన్నీ అక్కడికి పోతాయి అక్కడ ఆయన ఏం చేస్తాడు మా కొరకొక్కడు మంగళకారకుడై త్రిశూలియ్యి ఏమిడు సంచిత కర్మ దిక్కుమాల కర్మ పాపకర్మ నా భక్తుడు అన్నాక వాడిని నేను కాపాడకపోతే ఎలాగ ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు జ్ఞాననేత్రం మొత్తం ఇవన్నీ దగ్ధమైపోతాయి అక్కడ త్రిశూలం పట్టుకుని సమస్త మంగళకారకుడవి ఒక ఆయన ఉన్నాడండి